పవన్ కళ్యాణ్ గారితో నేను ఏకీభవించట్లేదు. నేను తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా, తెలుగు ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా, తెలుగు ఇండస్ట్రీలో ఒక నటుడుగా నేను నా చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏం లెటర్ ఇచ్చారో దానికి నేను ఏకీభవిస్తున్నాను. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, నేను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క నేనున్నాను ఈ ఇష్యూలో. ప్రకాష్ రాజ్ గారు తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నారా లేదా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా? ఆయన 100% చెప్పాలి. నేను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నా, ఆయన ఎవరు పక్కనున్నారు? పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా లేదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? మేమందరం నమ్ముకొని మా జీవనాధారం ఇది, మా ఇండస్ట్రీ తరపున ఉన్నారా? అదొక్కటి నా క్లారిటీ. ఆయన అడిగి మీరు తీసివ్వండి. అంటే ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేయట్లేదా? అది మీరు చెప్పండి, మీరే కదా డివైడ్ చేసేది. ఆయన అడగండి. నేను ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ ఎ వెరీ, నా క్వశ్చన్కి ఆన్సర్, ఐ నీడ్ అన్ ఆన్సర్. ఆయన నిన్న కామెంట్ చేసిందే నేను చూడలే బ్రదర్, ఐఎమ్ సారీ. ఆయన నిన్న కామెంట్ చేసింది నేను చూడలేదు. నేను అడిగేది ఒకటే, నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క మేమందరం ఉన్నాం, నేను ఉన్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అది ప్రొడ్యూసర్స్, ఎందుకంటే మేమందరం వాళ్ళు చెప్పిందని నిర్మాతలు, నిర్మాతలు నేను ఎప్పుడూ నా స్టాండ్ ఒకటే, నిర్మాతలు దేవుళ్ళు, వాళ్ళు డబ్బు పెట్టేవాళ్ళు, వాళ్ళకి మేము కట్టుబడి ఉండాలి. డబ్బు పెట్టేవాడు లేకపోతే ఇండస్ట్రీ లేదు. వాళ్ళు మాట్లాడాలి దీని గురించి. వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు గవర్నమెంట్తో చర్చలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు సపరేట్గా వెళ్ళి మాట్లాడారు. అది జరుగుతుంది, ద ప్రాసెస్ ఇస్ ఆన్. నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క నేనున్నాను. ప్రకాష్ రాజ్ గారు ఎవరు పక్కన ఉన్నారో కనుక్కోండి. ఓకే సార్, మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఏపీ గవర్నమెంట్ నిన్న వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రొడ్యూసర్స్ కోరితేనే మేము ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అనవసరమైన అలిగేషన్ చేస్తున్నారు అంటున్నారు. నిజంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోరిందా? ఏమండి, అంత బహిరంగంగా ఒక మినిస్టర్ మంత్రివర్యులు పేర్ని నానిగారు అంత బహిరంగంగా మీడియా ముందు ప్రొడ్యూసర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ కొంతమంది అడిగారు కాబట్టి మేము తీసుకొచ్చాం అనేది ఆయన ఊరికే అబద్ధాలు ఆడరు, ఎస్పెషలీ మీడియా ముందు. అండ్ ఎవరైనా కాదని ఇక్కడి నుంచి వెళ్ళిన రిప్రజెంటేటివ్స్ చెప్తే అప్పుడు దాని గురించి ఆలోచించాలి. ఎవరైనా ఇప్పుడు దాకా కామెంట్ చేశారా దాని గురించి? చేయలే. సో ఆటోమేటిక్గా వీళ్ళు వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ చేసినాడు. మా ఏజీఎం జరిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మా అందరికీ లెటర్లు పంపిస్తారు, ఇలా మీ గవర్నమెంట్ పలానా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళని మేము వినిపించుకున్నాం, వాళ్ళు ఇది ఒప్పుకున్నారు అని. అప్పుడు ఓ మన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారని తెలుసు. బహిరంగంగా ఒక మినిస్టర్, ఒక రిప్రజెంటేటివ్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అన్నప్పుడు దాంట్లో మెరిట్ ఉంది.